కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సరైన సమయంలో పెన్షన్లు అందక దివ్యాంగుల బతుకులు దుర్భరమైపోయాయని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల వివక్ష చూపిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వికలాంగుల వేదిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెన్షన్లు సరిగ్గా రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతామన్న పెన్షన్లు ఇప్పటి వరకు పెంచడం లేదంటూ నినాదాలు చేశారు. మన ఇందిరామ్మ రాజ్యం మళ్ళీ రావాలి, మార్పు కావాలి అంటే ఇందిరామ్మ రాజ్యం తెచ్చాము, మార్పు తెచ్చాము, కానీ మీరు మారలేదు. మీరు ఎప్పటిలాగానే ఉన్నారు. మళ్ళీ ఇది ఏంటిది, పింఛన్లు మళ్ళీ డిసెంబర్లో పింఛన్లు వేస్తాను, 6,000 వేస్తానని చెప్పారు. జనవరిలో ఎగ్గొట్టారు, అదొకటి పోను. ప్రతి నెల 30 తారీఖు పడుతున్నాయి, మళ్ళీ యథావిధిగానే అలా వద్దు సార్, ప్రతి నెల ఫస్ట్ నుంచి 10 తారీఖులోపు పడాలని చెప్పేసి ఎన్నోసార్లు మొరమత్తుకున్నాము. మొన్న 8వ నెల పెన్షను అది ఎగ్గొట్టారు, అది పోయింది. సెప్టెంబర్ నెల 2 తారీఖు పడ్డాయి. ఈ నెల మేము బతుకమ్మ పండుగ సార్, మా ఇంట్లో ఆడవాళ్ళంతా ఏడుస్తున్నారు. అసలు పెన్షన్లు లేక మేము మా పరిస్థితి ఇట్లా ఉంటే ఫ్లోర్ వర్కర్స్ చాలామంది ఉన్నారు. మీరు అసలు సీఎంగా మమ్మల్ని ఒకసారి ఏనాడైనా దివ్యాంగులని గుర్తించారని మేము సూటిగా ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే మేము మీకు ఎంతగానో మేము ఎంతగానో మీకు మా ప్రేమత్వం ఇచ్చాము సార్. కానీ సార్, మా ఓటింగ్ శాతం ఒకసారి లెక్క పెట్టుకోండి, మా ఓటింగ్ శాతం లిస్ట్ ఒకసారి తెప్పించుకోండి. మీరు మీ సెక్రటరీ మీ పిఏ ద్వారా మా ఓటింగ్ శాతం మేము కనుక తలుచుకుంటే మాత్రం సార్, మా ఓట్ల శాతం లెక్కించుకుంటే మీ కుర్చీ ఊడిపోతుంది సార్. అది మాత్రం గమనించుకోండి. మీరు మేము ఈ దసరాకి మీరు 6,000 రూపాయలు చేస్తారని ఎంతో ఆశ కొద్దీ ఉన్నాము. కానీ గడిచిన 10 నెలలు ఈ 10 నెలల నుంచి కూడా 2,000 ఎటువైనాయో మీకే కదా. అది ఈచ్ వన్ ఒకరి మీద 2,000 ఎన్ని కోట్లు అయినాయో, అది ఎన్ని ఆ డబ్బులన్నీ ఏం చేస్తారో, ఆ సీఎం పోయినో ఆ సీఎం ఏమో ఉత్తకుండా వేసిందని చెప్పినావు. నువ్వేం చేస్తున్నావు సార్, అసలు ఏం చెప్పినా ఈ హైడ్రాలు, ఈ మీరు బీఆర్ఎస్, మీరు బీజేపీ కొట్లాడుకోవడం తప్ప మా గురించి వికల దివ్యాంగుల గురించి ఏమైనా మాట్లాడారా, ఏమైనా ఎప్పుడైనా చెప్పారా? కానీ మాకు మీ పక్క రాష్ట్రంలో సీఎంని చూసి తెచ్చి బుద్ధి తెచ్చుకోండి సార్ కొంచెం. ఎందుకంటే అతను గెలవగానే 6,000 రూపాయలు దివ్యాంగులకు, 4,000 రూపాయలు వృద్ధులకు పెంచారు.